శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మనలను దేహదారులెవ్వరూ చదివించటం లేదు అశరీరి తండ్రి శరీరంలో ప్రవేశించి ప్రత్యేకంగా మనలను చదివించేందుకు వచ్చారనే ఖుషీలో సదా ఉండండి శాంతిధామం సుఖధామం చూసేందుకు మనకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది ఈ కళ్ళతో ఏ పాత ప్రపంచం బంధుమిత్రులు మొదలైన వారు కనిపిస్తారో వారి నుండి బుద్ధిని తొలగించాలి మురికి నుండి వెలికి తీసి మనలను పుష్పాలుగా చేసేందుకు బాబా వచ్చారు కనుక అలాంటి తండ్రిని గౌరవించాలి శివ భగవంతుడు సత్యమైన తండ్రి ఎందుకనగా వారు రచయిత స్వయం భగవంతుడే పిల్లలను భగవాన్ భగవతీలుగా చేసేందుకు చదివిస్తున్నారు కనుక పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి జ్ఞానసాగరుడైన పరమాత్ముని సమ్ముఖంలో కూర్చొని ఉన్నాము వారిని స్మృతి చేయాలి పూర్తి నశాలో ఉండాలి కానీ మాయ అప్పుడప్పుడు తండ్రిని మరిపింపజేస్తుంది ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాలుగా కావాలంటే బాగా చదువుకోవాలి పాత ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోవాలి స్వయం భగవంతుడే వచ్చి పవిత్రంగా చేసి పవిత్ర ప్రపంచానికి తీసుకువెళ్తారు అలాంటి తండ్రిని మనం చాలా గౌరవించాలి స్మృతి చేయాలి పూర్తి బలిహారీగా కావాలి పరంధామం నుండి మన కోసం వచ్చి చదివిస్తున్నారు మురికి నుండి బయటకు తీసి పుష్పాలుగా తయారు చేసేందుకు శ్రమిస్తున్నారు దేవతలుగా చేస్తున్న భగవంతుడి మహిమను వర్ణించనలవి కాదు బాబా చెప్తున్నారు మీరే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వేశ్యాలయంలోకి వచ్చి పడిపోయారు ఇప్పుడు బాబా శివాలయానికి తీసుకువెళ్తున్నారు కావున బాగా చదువుకొని జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని దివ్య గుణాలను ధారణ చేయాలి సదా మీ నోటి నుండి జ్ఞానరత్నాలే రావాలి చదువే సంపాదనకు ఆధారము బాబా చెప్తున్నారు ఈ కలియుగ ప్రపంచంలో పెద్ద పెద్ద చదువులు చదువుకొని డాక్టర్లు లాయర్లు అవుతారు లక్షలు సంపాదిస్తారు కానీ వారికి తినడానికి కూడా సమయం ఉండదు కానీ మీరు ఇప్పుడు చదువుకొని రేపు విశ్వానికి యజమానులవుతున్నారు కావున ఈ చదువు యొక్క నశాలో ఉండాలి సత్యయుగంలో డబల్ కిరీటధారులుగా అవుతారు దీని కొరకు పవిత్రంగా ఉండాలి ఈ వికారీ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచిపోవాలి వికారాలతో భగవంతుని దగ్గరకు వస్తే తమను తామే నష్టపరచుకుంటారు ఈ జ్ఞానము ద్వారా మీరు కృష్ణపురికి యజమానులవుతారు స్వయం భగవంతుడే పిల్లలను దివ్య గుణాలతో అలంకరిస్తున్నారు భగవంతుడు చెప్పే చదువు ద్వారా నేను ఈ పాత ప్రపంచాన్ని పాత శరీరాన్ని వదిలి కొత్త ఇంటికి సొంత ఇంటికి వెళ్తాము అక్కడ నాకు సుందరమైన శరీరం లభిస్తుంది అని నశాలో ఉండాలి ఇంటికి వెళ్ళేందుకు సంతోషంగా ఏర్పాట్లు చేసుకోవాలి పురుషార్థం చేసి చదివించే వారికంటే ఉన్నతంగా కావాలి నాలో ఏదైనా లోపం ఉందా అని మిమ్మల్ని మీరే చూసుకోవాలి మాయా విఘ్నాలను దాటి వెళ్ళిపోవాలి అందులో చిక్కుకోరాదు కొంతమంది పిల్లలంటారు బాబా మాయ మమ్ములను పట్టుకోవద్దని చెప్పండి అంటారు దానికి బాబా చెప్తారు యుద్ధ మైదానంలో మ్యాచ్లో మీకు బాలు వేయద్దని చెబితే మీరెలా పాస్ అవుతారు ఎలా గెలుస్తారు కావున పోరాడాలి భగవంతుడే చదివించే చదువు చిన్నది కాదు పురుషార్థం చేసి వజ్ర సమానంగా కావాలి విఘ్నాలను తొలగించుకోవాలి బాబా నుండి తప్పక వారసత్వం తీసుకోవాలి అనే ఆసక్తి లక్ష్యము ఉంచుకోవాలి బాబా చెప్తున్నారు వికర్మల నుండి రక్షణ పొందాలంటే బుద్ధి ద్వారా ఒక్క బాబానే ప్రేమించాలి ఈ కుళ్ళిపోయిన దేహంపై అభిమానాన్ని వదిలిపెట్టాలి మేము యోధులము అనే స్మృతి ద్వారా మాయారూపి శత్రువుపై విజయం పొందుకోవాలి మాయను అలక్ష్యం చేయరాదు మాయ గుప్త రూపంలో చాలా ప్రవేశిస్తుంది ఈ నాటకం పూర్తి అవుతోంది ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయిపోయాయి నన్ను తిరిగి పరంధామానికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు అనే స్మృతిలో ఉండాలి వరదానము జ్ఞాన కలశాన్ని ధరించి దప్పికగొన్న వారికి దప్పికను తీర్చే అమృత కలశధారి భవ ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతిలోని అల్పకాలిక సాధనాలతో ఆత్మిక శాంతిని పొందుకునేందుకు తయారైన అల్పజ్ఞ స్థానాలతో పరమాత్మతో మిలనం చేయించే కాంట్రాక్టర్లతో అలసిపోయారు నిరాశ చెంది ఉన్నారు సత్యము వేరే ఏదో ఉందని అర్థం చేసుకున్నారు ప్రాప్తి కొరకు దప్పికగొని ఉన్నారు ఇటువంటి దప్పికతో ఉన్న ఆత్మలను ఆత్మిక పరిచయము యథార్థమైన పరమాత్మ పరిచయం గురించి ఒక్క బిందువైనా తృప్తాత్మగా చేస్తుంది అందువలన జ్ఞాన కలశాన్ని ధరించి దాహముతో ఉన్నవారి దాహాన్ని తీర్చండి అమృత కలశం సదా జతలో ఉండాలి అమరులుగా కావాలి అమరులుగా చేయాలి స్లోగన్ సర్దుకుపోయే కళను లక్ష్యంగా చేసుకుంటే సహజంగా సంపూర్ణం అవుతారు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే शांति